హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చెప్పండి. అదే, చూస్తే గనక మొత్తం వైరల్ మీరే ఉన్నారు. అసలు నైట్ ఏం జరిగింది సార్? లావణ్య గారు మీకు ఏమని ఫోన్ చేయడం జరిగింది? ఏ విషయానికి మీకు కన్సల్ట్ అవ్వడం జరిగింది? ఇప్పుడు 8:30కి కాల్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదు. 9:20కి మళ్ళీ వాట్సాప్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం జరిగింది. కేసు ఎట్లా ఉంటుంది, సెకండ్ ఒపీనియన్ కి ఆ క్వశ్చన్స్ అన్ని అడుగుతుంటే నేను కూడా ఇట్లా చెప్పాను. మీ సైడ్ నుంచి పాజిటివ్స్, వాళ్ళ సైడ్ నుంచి పాజిటివ్స్. ఫైనల్ గా మళ్ళీ ఏమనుకుంది ఏమో, 12:30కి ఆమె నేను లోకల్ నుంచి వెళ్ళిపోతున్నావని అనే వరకు నేను ఇమీడియట్ గా నాకేం అర్థం కాదు ఏం చేయాలో. సిపి డీజీపీ నెంబర్లు ఏమో అవైలబుల్ లో లేవు, డీజీపీ నెంబర్లు, డీజీపీ కాదు, వాళ్ళ నెంబర్లు అవైలబుల్ లేకపోతే 100కి కాల్ చేసిన ఇమీడియట్ గా. 100కి కాల్ చేసి చేస్తే వాళ్ళు ఒక 2-3 మినిట్స్ నార్థింగ్ పోలీసులు వాళ్ళకి కనెక్షన్ చేశారు. వాళ్ళు మళ్ళీ ట్రేసింగ్ కి నన్ను కాల్ చేసి, రిటర్న్ కాల్ చేసి ట్రేసింగ్ కి నెంబర్ అడిగారు. వాళ్ళు నెంబర్ చెప్పాను, ట్రేసింగ్ చేస్తారు. ఇమీడియట్ గా ఒక 5-10-15 మినిట్స్ లో వాళ్ళు ఘటన స్థలానికి చేరుకొని ఆమె సేఫ్ అని మళ్ళీ నాకు రిటర్న్ కాల్ చేయడం జరిగింది. వాళ్ళ బ్రదర్ కూడా మాట్లాడాడు, కార్తిక్ అని. ఒక ఇంకోటి 9:30 కాల్ చేసినప్పుడు ఒకరే ఉంటున్నప్పుడు నేను అట్లా ఉన్నది కండి, ఫ్యామిలీతో ఉన్నానని సజెషన్ చేయడం జరిగింది. సో అంతలోపు వాళ్ళ బ్రదర్ వచ్చిందో మనకు సమాచారము అంటే పర్టికులర్ గా లేదు. సో ఫైనల్ అయితే షీ సేఫ్ నౌ. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ మీడియా నుంచి తెలంగాణ పోలీస్ వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. రియాక్ట్ అయ్యే ఒక అదేంటిది, రాజేష్ గారు అంటే మీకు తను కాంటాక్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? ఇంటర్వ్యూస్ లో కొంచెం ఒపీనియన్స్ చెప్పడం వల్ల ఆమె మరి కాల్ చేసిందో తెలీదు. మీరు వచ్చారు కదా, మీ దాంట్లో కూడా రిటర్న్ గా కాల్ చేసి ఆమె కొన్ని వివరాలు అయితే అడగడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు తన వైపు ఒక అడ్వకేట్ ఉంటారు, ఆయన మరోవైపు కూడా అడ్వకేట్ ఉంటారు కదా, అంటే ఇది జీర్ణించుకోలేక ఇది సూసైడ్ నోట్ రాయడం జరిగిందా సార్? ఉన్న ఫ్యాక్ట్స్ ఇప్పుడు ఒపీనియన్ అంటే ఒపీనియన్ ఉంటది కదా, యాక్చువల్ గా బోత్ సైడ్స్ వి హావ్ టు హియర్ అండ్ గివ్ ద ప్రాపర్ ఇద్దరు సైడ్ మీకు ఎంత అపార్చునిటీస్ ఉంటాయో జస్టిస్ ఉంటుంది మనం చెప్పలేము, ఎందుకంటే మనం ఫైనల్ అథారిటీ కాదు కాబట్టి అపార్చునిటీస్ గురించి చెప్పినాము. షీ మేడ్ దిస్ థింగ్. ఓకే సార్, ఇప్పుడు మీరు లావణ్య గారిని కలవబోతున్నారు లేకుంటే పోలీస్ నార్సింగ్ పోలీస్? నార్సింగ్ పోలీస్ ఉంది, నేను అంత దూరం నాకు వేరే పనులు ఉన్నాయి. డీజీపీ గారికి అయితే ఇస్తున్నాం, అక్కడికి వెళ్ళి ఫార్వర్డ్ చేసిస్తాము యాజ్ పర్ లా. ఓకేనండి. ఇప్పుడు ఏంటిది కేసు ఎలా మలుపు తిరగబోతుంది అనుకుంటున్నారు? ఏముంటుంది, మాక్సిమం కేసు ఇప్పుడు ఏం మలుపు తిరగదు, ఆమెకి ఏం కాలేదు కాబట్టి ఏం మలుపు తిరగదు. ఆమెకు కొంచెం ఏమైనా నెగిటివ్ అట్లా ఉంటే మాత్రం కేసు మలుపు తిరిగింది, అట్లా ఇప్పుడు ఏం లేదు కాబట్టి అంత ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. తెలంగాణ పోలీసు. ఓకే, అండ్ ఇంకో విషయం సార్, చూస్తే కనుక రాష్ట్రం కేసు కొనసాగుతుందా లేకుంటే మధ్యలో డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే మాకున్న ఒపీనియన్ ప్రకారం డ్రాప్ ఏమవుదు, ఇట్ విల్ కంటిన్యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.